హాయ్ ఫ్రెండ్స్, నేను మిలత. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో మనందరికీ నచ్చే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా రెసిపీని చూపించబోతున్నాను. ఇది ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూద్దామా. మరి మనము పన్నీర్ బటర్ మసాలా చేయడానికి ముందు మసాలాను రెడీ చేసుకుందాము. ఇప్పుడు దీనికోసము 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి, అలాగే 2 దాల్చిన చెక్క, సినమిన్, 3 యాలకులు, 4 లవంగాలు వేసుకోవాలి. యా మీకు ఇంకా స్పైస్ కావాలంటే లవంగాలు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. యా దీంట్లో 1/2 ఆనియన్ జస్ట్ క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద చిన్న సైజు పెద్ద సైజు అలా ఏమీ లేదు, మన ఇష్టం ఉన్న సైజులో కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 10 క్యాష్యూస్ను దీనిలో యాడ్ చేసుకోవాలి. మనకు క్యాష్యూస్తో చాలా క్రీమీ టెక్చర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనము 2 టమాటోస్ని యాడ్ చేసుకుందాము. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇవి మనము 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ ఆప్షనల్ మాత్రమే, మీరు కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఇలా చూడండి, ఇలా సాఫ్ట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొంచెం కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ ఆనియన్ టమాటోస్ కొంచెము కూల్ అయ్యాక మనము వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇవి స్మూత్ పేస్ట్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నట్టయితే మన గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అంటే చిన్న స్లైస్ బటర్ను యాడ్ చేస్తున్నాను. ఈ బటర్తో మనకు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ 1/2 స్పూను సాజీరా యాడ్ చేశాను. మీ దగ్గర సాజీరా లేనట్టయితే జీలకర్రను యాడ్ చేసుకోవచ్చు. 2 బే లీవ్స్ని అలాగే 1/4 టీ స్పూను పసుపును యాడ్ చేసుకుందాము. మనం మిక్స్ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదు అంటే స్టవ్ అంతా చిల్లుతుంది ఇది పేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో మనం 1/4 కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకుందాము. యా చూడండి, ఇలా మనకు క్రీమీ టెక్చర్ కనబడుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను, 1/2 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ను యాడ్ చేశాను. ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడరు కలర్ కోసం మాత్రమే, మనకు రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది కలర్ అనేది, మనం కలర్ ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది 1 నిమిషము ఉడికిన తర్వాత 1/2 కప్పు మిల్క్ను యాడ్ చేసుకుందాము. ఇది కూడా 1-2 మినిట్స్ ఇలా మనము కుక్ కానివ్వాలి. ఆయిల్ అనేది పైన కనిపిస్తుంది, అప్పుడు మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ను దీంట్లో యాడ్ చేసుకోవాలి. యా చూడండి, ఇలా మనము యాడ్ చేసుకున్న తర్వాత ఈ పన్నీరుకు మన గ్రేవీ అంతా పట్టాలి అంటే 1-2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్స్ క్రీమ్ వేసుకున్నామనుకోండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలానే రెడీ అయిపోతుంది, మనకు చాలా బాగుంటుంది. యా మనం చివరన ఈ పెనోగ్రీక్ డ్రై లీవ్స్ ఉంటాయి కదా, కస్తూరి మెతిని వేసుకోవాలి. ఇది వేసుకున్నట్టయితే మనకు పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం ఎండింగ్లో యాడ్ చేసి ఒక్కసారి ఉడకనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా ఈజీ చేయడము, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది మనకు చపాతీకి, రైస్కి, జీరా రైస్కి, నాన్స్కి, స్పెషల్గా నాన్స్కి చాలా బాగుంటుంది. మనము చపాతీలోకి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. యా జీరా రైస్తో కూడా మనం పన్నీర్ బటర్ మసాలా తిన్నామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందంటారు రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు.
మీరు ట్రై చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని నా వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.